పేరు కేవీఎన్ గోపాల్. లక్ష్మీ డిస్ట్రిక్ట్ ప్రొపరేటర్ని మాట్లాడుతున్నాను. మే నెలలో జరిగిన నారా లోకేష్ గారి పాదయాత్ర, యోగలం పాదయాత్రలో భాగంగా నంద్యాల ఆర్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన ఫ్లెక్సీలు, బోర్డులు, బ్యానర్లు, స్టిక్కర్లు, జెండాలు, టీషర్ట్లు భూమా వాళ్ళ ఫ్యామిలీ తరఫున నంద్యాల కార్యకర్త గొల్లెద్దుల సూర్య అనే టీడీపీ కార్యకర్త నన్ను పిలుచుకొని వెళ్ళి ఆర్లగడ్డల వరకు ఇచ్చినాడు. ఆ వరకు 5,85,000 అయింది. 4,25,000 రూపాయలు అడ్వాన్స్ 9 విడతలకు ఇచ్చినాడు. ఆ 9 విడతలు అయిపోయిన తర్వాత లెక్కచారం చేసి ఈరోజు రేపు లాస్ట్కి వచ్చేసి డబ్బులు సరిపోయినాయి, నేను ఇయ్యను, ఏం చేసుకుంటావో చేసుకోకు అని అడ్డంగా తీసుకున్నాడు. చివరికి కంప్లైంట్ ఇస్తాము అంటే లాస్ట్కి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు వాళ్ళని, నువ్వే ఇబ్బంది పడతావు, ఒకవేళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినావు అనుకో నేను కూడా వాళ్ళకే ప్రిఫర్ చేసి మాట్లాడతాను అని సూరి నిన్న రాత్రి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళ సంగతి తెలుసు, నిన్ను ఎత్తుకుపోతారు వాళ్ళని, అదండి కొంచెం న్యాయం చేయాలని చెప్పేసి ఎస్పీ ఆఫీస్లో పోయి ఎస్పీకి లెటర్ ఇచ్చాను స్పందనలో. భూమా వాళ్ళు అంటే అగ్నిపీ ఇత్యాదు వాళ్ళ వరకు భార్గవసారి ఇచ్చాడు. వాళ్ళేమంటున్నారు? వాళ్ళు అసలు లోపలికి కూడా రాని చెప్పారు. అఖిలప్రియ గారేమో అన్న వస్తే లెక్క సెటిల్మెంట్ అవుతాయని, సర్లని విఖ్యాతం అడిగితే బాగా వచ్చిన తర్వాత సెటిల్మెంట్ అయిపోతుందని, చివరికి బాగా వచ్చిన తర్వాత బావ నన్ను లోపలికి కూడా రానియకుండా తలకాయ కూడా తిప్ప. ఎవరు నా బావ? భార్గవరావు సార్. మళ్ళీ ఆయన ఏం పలకడం లేదు? ఏం పలకడం లేదు. లాస్ట్గా ఆ మనిషి నిన్న సూర్యుని పిలుచుకొని వెళ్తే లెక్కచారం సరిపోయింది అని డైరెక్ట్ అంటున్నాడు. మొన్న గురువారం రాత్రి ఇంటి దగ్గర 10 గంటల వరకు ఉంటే వాళ్ళ పిఏ మహేష్ నన్ను మా భార్యని ఇంట్లో నుంచి బయటికి పోండి అని చెప్పేసి, అంటే బయటికి పోండి అని బయటికి దుబ్బినాడు. బయటికి దుబ్బిన తర్వాత బయటికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు, మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చా, చెప్పులతో పడతా వాళ్ళని.